ఈ జీవితానికి చాలు. మీ అభిమానం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీర్చుకోలేను, ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేను. ముందుగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని రమ్మని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఇక్కడ మంత్రాలయం మన శాసనసభ అభ్యర్థి అయిన ఎన్నంటేంటి నందమూరి, ఎన్నంటేంటి నారా, ఎన్నంటేంటి రాఘవేంద్ర రెడ్డి గారిని, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని, మన ఆ ఫ్యాన్ ఉండాలి ఎవడు కౌతలం రహీం రెహమాన్ కౌతలం కౌతలం రహీం పైకిరా. ఇసుకేస్తే రాళ్ళంత జనం, నేల నిండా ఆకాశానికి చిల్లుబడింది అన్నట్టుంది. ఇవాళ ఎటు చూసినా పసుపు పచ్చమయం. అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధంగా కూడా నేను నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నా అభిమానులకు, అలాగే జన సైనికులకి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ, అలాగే తెలుగుదేశాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న నా తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశ మహాశక్తి, నా తెలుగు యువతకు అందరికీ, అలాగే నా ముస్లిం మైనారిటీలకి, సోదరి సోదరి మండలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పూజాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ చ నమతాం కల్పవృక్షాయ భజతాం కామధేనుని. రాఘవేంద్ర స్వామి మంత్రాలయం ఎన్నో ప్రశస్తమైన దేవాలయాలు మన అదృష్టం ఇక్కడ వెలసినాయి. అందులో అలాగే నా ఇష్టదైవం ఉరుకుంద ఈరన్న స్వామి ఉగ్ర మీర మహావిష్ణు జనంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.